హాయ్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్లో బనారసీ ఫ్యాబ్రిక్స్ అండి అది కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ బ్లౌజు విత్ దుపట్టా మొత్తం ఫుల్ సెట్ అయితే ఈరోజు సెట్ చేశాను ఇవైతే ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అయిపోతుందండి ఇవన్నీ ఆర్డర్ ఇచ్చి బ్లౌజెస్ డయ్యింగ్ కానివ్వండి దుపట్టాలు అంతా కాంబినేషన్ సెట్ చేసి ఆ తర్వాత ఫ్యాబ్రిక్స్ హైదరాబాద్కి పంపించి అక్కడ స్టిచ్చింగ్ చేయించి మళ్ళీ ఈ డ్రెస్సెస్ ఇక్కడ రావడానికి ఇన్ని డేస్ పట్టింది చాలా ప్రాసెస్ అనేది లాంగ్ అయిపోయింది అదే నేను హైదరాబాద్లో ఉంటే అసలు ఈ పాటికి వీడియో కూడా పెట్టేసేదాన్నేమో కాకపోతే ఇక్కడ ఉండడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది అందుకే ఇన్ని రోజులు వీడియోస్ కూడా డ్రెస్సెస్ అయితే పెట్టలేదండి ఇక్కడ ఉన్నాం కాబట్టి అలాగే ఈరోజు స్టిచ్డ్ డ్రెస్సెస్ కూడా చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్తో పాటు అవి డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అవుట్పుట్ ఎలా వచ్చింది వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేసి అన్నీ కూడా ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మా పాప కూడా నిన్న వచ్చేసిందండి ఇక్కడికి సూరత్కి వచ్చేసింది బాంబేకి మా అక్క వాళ్ళు వర్క్ మీద వస్తుంటే ఇంకా వాళ్ళతో తీసుకొచ్చేసారు ఆ బాంబేకి వెళ్ళి మేము రిసీవ్ చేసుకున్నాము ఇంకా ఇప్పుడైతే హ్యాపీ ఫుల్ఫిల్గా ఇక్కడైతే ఉండొచ్చు అలాగే డ్రెస్సెస్ కూడా వేయవచ్చు ఇక ఇప్పటి నుంచి మీకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు ఓన్లీ ఫ్యాబ్రిక్సే కాకుండా డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించి చూపించచ్చు అలాగే ఇప్పుడు కలెక్షన్ వచ్చేసి మనకి మంచి బనారసి అలాగే దుప్పట్ట వచ్చేసి డోలా సిల్క్లో విత్ మీనాకారీ వర్క్ అండి సూపర్గా ఉంది కలెక్షన్ అయితే మీకు కావాలనుకుంటే సెట్ వైజ్గా కాకుండా విడివిడిగా కూడా తీసుకోవచ్చు జస్ట్ నేను సెట్ చూపించాను కదా సెట్టే అని కూడా అవసరం లేదు బ్లౌజ్ సపరేట్గా తీసుకోవచ్చు దుప్పట్టా సపరేట్ తీసుకోవచ్చు లెహెంగా సపరేట్ తీసుకోవచ్చు వన్ మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు తీసుకోవచ్చు రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి వన్ మీటరే అవసరం ఉండదు కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది అలా అయినా తీసుకోవచ్చు పర్టికులర్గా ఇంత తీసుకోవాలని ఏమీ ఉండదు రిస్ట్రిక్షన్స్ ఉండవు అలాగే ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్గా ఉందండి బనారసీలో ప్యూర్ సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది అలాగే మనకి దుప్పట్ట కూడా సూపర్ వచ్చింది దాంతోపాటు బ్లౌజ్ కూడా ఓన్గా డిజైన్ చేయించాను అందుకే కొంచెం టైం తీసుకున్నా సరే ఫుల్ సెట్ డిజైన్ చేయాలి అనేసి ఇన్ని డేస్ టైం తీసుకున్నాను ఇంకా ఎప్పటి నుంచి అయితే మీకు డ్రెస్సెస్ కూడా డిజైన్ చేసి చూపిస్తానండి ఇంకా ప్రాబ్లం అయితే ఏం లేదు అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీలో కావాలి పది మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను ఇదైతే మనకి లెహెంగా ఫ్యాబ్రిక్ అండి మొత్తం మనకి సేమ్ ప్యాటర్న్లో ఫోర్ కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను చాలామంది ఎప్పో రిక్వెస్ట్ చేస్తున్నారు బనారసీ ఫ్యాబ్రిక్స్ తీసుకురండి అది కూడా ఎక్కువ కలెక్షన్స్ అంటే కలర్ కాంబినేషన్స్ ఎక్కువ తీసుకురండి రాబోయేదంతా కూడా మనకి ఫెస్టివల్ సీజన్ ఎందుకంటే ఇప్పుడు నుంచి స్టిచ్చింగ్ అవన్నీ చేయించుకొని రెడీ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి రెడీగా ఉంటుంది అలాగే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా జూన్ నుంచి అలా కూడా సెట్ అయ్యే విధంగా కాంబోకి మదర్ అండ్ డాటర్ లాగా సిస్టర్స్కి ఫ్యామిలీ కాంబోకి అలా అందరికీ సెట్ అయ్యే విధంగా కొంచెం లేట్గా అయినా లేటెస్ట్గా పెట్టాలనేసి ఈ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మనకి బనారసీ ఫ్యాబ్రిక్లో వస్తుంది లైట్ వెయిట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంది అలాగే మిడిల్లో వచ్చిన డిజైన్ అదంతా కూడా కొంచెం ఎంబోజింగ్ లుక్ వచ్చింది అలాగే బార్డర్ కూడా చాలా బాగుంది మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అని ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఫోర్ కలర్స్ ఇచ్చాను ఇదైతే మనకి ఎల్లో కలర్లో వస్తుందండి మస్టర్డ్ కొంచెం ఎల్లో మస్టర్డ్లో వచ్చింది బార్డర్కి వచ్చేసరికి మనకి మొత్తం గ్రాండ్ రిచ్ వర్క్ అయితే వచ్చిందండి మొత్తం చూడండి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కానివ్వండి మిడిల్లో మీనాకారి డిజైన్ వచ్చింది ఇక్కడ లోటస్ కూడా చిన్న సైజులో అయినా సరే చాలా క్లారిటీగా ఉంది అలాగే జెరీ వర్క్ కానివ్వండి అంతా కూడా చిన్న చిన్న డిజైన్ అయినా కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది అలాగే మనకి మిడిల్లోకి వచ్చేసరికి ఎల్లో పింక్ కాంబినేషన్స్తో మొత్తం కూడా ఆల్టర్నేట్ కలర్స్ వచ్చేసి ఇలా వచ్చింది ఇదంతా జరీనే అండి ఇక్కడ గోల్డ్ జరీ వచ్చింది ఇక్కడ పింక్ మిక్స్ అయ్యేసరికి లైట్ బేబీ పింక్ షేడ్లో వచ్చింది గోల్డ్ పింక్ మిక్స్ కావడం వల్ల ఇలా ఉంది ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇప్పటివరకు రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్ ప్యాటర్న్ వేసి చేయించాను పైన కూడా మనకి స్మాల్ బార్డర్ వస్తుంది ఇలా మనకి స్మాల్ బార్డర్ వచ్చేసి ఫ్లవర్స్ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో ఈ బార్డర్ కూడా మనము బ్లౌజ్ లో కానివ్వండి ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది బార్డర్కి వచ్చేసరికి రాణి పింక్ కలర్ హైలైట్ అవుతుంది మొత్తం కూడా మస్టర్డ్ అలాగే పింక్ కాంబినేషన్స్ తో వస్తుంది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అలాగే ఇక్కడ సన్ఫ్లవర్ లాగా వచ్చింది ఇక్కడ మనకి లోటస్ వచ్చాయి కదా ఇక్కడ సన్ఫ్లవర్ వచ్చింది కింద కూడా మనకి సేమ్ యాజీస్ గా సన్ఫ్లవర్ టైప్ లోనే వచ్చిందండి బాగుంది చాలా బాగుంటుంది ఇలా నేను దగ్గర కలర్ కాంబినేషన్స్ కావాలి ఇలా కావాలి అనేసి డిజైన్ చేయించిన ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కాస్ట్లో మీకు ఎక్కడ మాత్రం దొరకదు నేను ఏదో చెప్పడం కాదు నా దగ్గర ఉండేవన్నీ కూడా మంచి క్వాలిటీలోనే ఉన్నాయి నేను తక్కువ ఇస్తున్నాను అనేసి తక్కువ క్వాలిటీ అయితే ఉండదండి చాలామంది చాలా మాటలు అంటారు ఏదేదో మెసేజ్ పెడతారు అవన్నీ నేను పట్టించుకోను కానీ మీరు ఒకవేళ జెన్యున్గా కొనాలి అనుకుంటే మాత్రం మీకు మంచి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది మన దగ్గర ఇదే అని కాదు ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది అది కూడా మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగా ఉంటుంది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎక్కువగా సేల్ చేయాలి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి నాకు కూడా కొత్త కస్టమర్స్ వస్తారు అలా హోప్తో తప్ప నేను తక్కువ పెట్టడానికి రీజన్ ఏం లేదు కొత్త కస్టమర్స్ రావాలనుకుంటున్నాను కానీ కొంతమంది రావడం వల్ల చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది అండి అలాంటి వాళ్ళు రాకపోయినా పర్లేదు అసలుకి కొత్త వాళ్ళు అవసరమే లేదు మనకున్న కస్టమర్స్ చాలా అనిపిస్తుంది అలా అనుకొని ముందుకెళ్తే మాత్రం మనం వెళ్ళలేం కదా అందరూ అలా ఉండరు కాబట్టి నేను అంత పట్టించుకోవట్లేదు కాకపోతే నేను ఇచ్చే ఫ్యాబ్రిక్ మాత్రం మీరు పెట్టే కాస్ట్కి చాలా తక్కువ అండి అది మాత్రం మీరు కంపేర్ చేసుకోండి ఏదో డిజైన్ చూడటం కలర్స్ చూడటం ఏదో ఫోటో చూసి అలా ఉంది ఇలా ఉంది అని ఎస్టిమేట్ చేయకండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ పూవ్ చే పూవ్ చేసేటట్టు అయితేనే నాకు మాట్లాడండి ఎందుకంటే మీరు పక్క పక్కన పెట్టండి మీరు అంటున్న ఫ్యాబ్రిక్ ఏదో తీసుకొచ్చి నా ముందు ఏంటని డైరెక్ట్ వచ్చేసేయండి మీరు కావాలనుకుంటే వాట్సాప్లో అడగండి మీ అడ్రస్ ఏంటి నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేస్తాను సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను మీరు ఎందుకు ఎక్కువ అమ్ముతున్నారు గట్టిగా అడగండి దానికి మాత్రం నేను ఓకే చెప్తాను అలా కాకుండా నేను ఇంత కొన్నా నువ్వు ఎక్కువ పెడుతున్నావు ఆ క్వాలిటీ లేదు రెండు వందలు ఇచ్చినా ఎక్కువే వంద ఇచ్చినా ఎక్కువే అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను నేను మాత్రం అసలు అగ్రి చేయనండి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇదే డిజైను సేమ్ ఇప్పుడు నేను రిలీజ్ చేసిన తర్వాత దీన్నే సేమ్ మీ కావాలంటే నేను కూడా చేయించగలను ఇలాంటి డిజైన్నే ఫాయిల్ ప్రింట్లో కూడా చేపిస్తే వంద రెండు వందలకి కూడా ఇవ్వచ్చు అలా కంపేర్ చేస్తాము అనుకుంటే మాత్రం అసలు మీరు తీసుకోవద్దు అసలు మా ఛానల్ చూడొద్దు సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రం అన్సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఇలాంటి మాటలు అంటే మాత్రం మేము అసలు పడము ఎందుకంటే మేము జెన్యున్గా ఉన్నాం కాబట్టి ఇంతగానో చెప్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రూవ్ చేస్తాము వచ్చి మేము ప్రూవ్ చేసుకుంటాం అనుకుంటేనే మాట్లాడండి రీసెంట్గా ఒక షాప్కి వెళ్ళామండి అంటే మామూలుగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్సే చూద్దాం కొత్త డిజైన్స్ కూడా కావాలి కదా కొత్త మ్యానుఫ్యాక్చరర్స్ని కూడా వెతకాలి కదా అనేసి వెళ్తే అక్కడ మన డైనోసార్ ప్రింట్ ఉంది కదా యాజ్ టీజ్ అదే అండి కాకపోతే అవుట్లైన్గా సీక్వెన్స్ అలా యాడ్ చేసుకొని సేమ్ అదే ఫ్యాబ్రిక్ సేల్ చేస్తున్నారు ఇది మా మా ఫ్యా మీకు ఎక్కడ ఈ డిజైన్ దొరికింది అని అంటే ఇన్స్టాగ్రామ్ ఫోటో చూపించాడండి పాపది మాన్విక అది మన ఫోటో ఉంది కదా అది చూపించగానే నాకు హ్యాపీ హ్యాపీగా అనిపించింది అరే మన డిజైన్ని కాపీ చేశారు పర్లేదు పర్లేదు కాకపోతే చూపించాడు కదా జెన్యున్గా ఇలా కాపీ చేసామండి మాకు కస్టమర్స్ పంపిస్తే మేము కాపీ చేసుకున్నాము కాకపోతే మా అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంటే మా పాపని అనేసి నా ఫోటోలన్నీ చూపిస్తే ఫుల్ ఖుషి అయిపోయాడు అసలు అవునండి ఇవన్నీ డిజైన్స్ మేము ఇన్స్టాగ్రామ్లో చూసే చేసుకున్నాము కానీ డిజైనింగ్ మాత్రం సూపర్గా చేశారు మా దగ్గర చాలా సెయిల్ అయిపోయింది మిమ్మల్ని చూసే మేము కాపీ చేసాము అది మాత్రం నేను ఒప్పుకుంటానని చెప్పాడు నాకు అలాంటప్పుడు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఇలాంటి వాళ్ళ వల్ల అలాంటి మాట్లాడే వాళ్ళ వల్ల కొంచెం బాగా అనిపిస్తుంది కొత్త కొత్త డిజైన్స్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రం అవన్నీ మర్చిపోతాను ఏదో చెప్పాలి షేర్ చేయాలనేసి చెప్తున్నాను షేర్ చేయడం కాదు అలాంటి వాళ్ళు చూస్తున్నట్లయితే అసలు చూడకండి ఇక్కడతో ఆఫ్ చేయండి లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానలే చూడకండి అసలు నేను చెప్తున్నాను కదా అసలు చూడొద్దు మా ఛానలే చూడొద్దు కామెంట్స్ చేయొద్దు మెసేజ్ పెట్టొద్దు అడ్డగులో మాట్లాడితే మాత్రం అస్సలు మెసేజ్ చేయకండి అలాగే దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ కూడా డిజైన్ చేయించానండి కట్ వర్క్లో కొంచెం ట్రెండీగా ఉంటుందండి యాక్చువల్గా ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ టెన్ డేస్ అవుతుందండి కొరియర్లో స్ట్రక్ అయ్యి అది ఇక్కడికి రావట్లేదు హైదరాబాద్కి వెళ్ళట్లేదు ఇంకా సరే డైరెక్ట్గా బ్లౌజే చూపిద్దాం అనేసి పాప తీసుకొచ్చింది నిన్న వచ్చేటప్పుడు మాన్వికతో డ్రెస్సెస్ వచ్చాయన్నమాట ఫ్యాబ్రిక్ అయితే స్ట్రక్ అయిపోయింది ఇంకా ఈ ఫ్యాబ్రిక్ మళ్ళీ నేను మా వెండర్ దగ్గర తెచ్చుకొని ఇంకా వీడియో అయితే చేద్దాం చాలా లేట్ అయిపోతుంది అనేసి డైరెక్ట్గా ఇలానే చూపిస్తున్నాను ఇదైతే మనకి మీటర్ వైజ్గానే ఉంటుంది రన్నింగ్లోనే ఉంటుంది కాకపోతే టూ సైడ్ బార్డర్ కూడా మనకి కట్ వర్క్లో వస్తుందండి ఈ బార్డర్ ఏదైతే ఉందో ఇది మనకి టూ సైడ్ బార్డర్ వస్తుంది వన్ మీటర్ కట్లో వన్ మీటర్ కాదు మీకు ఎన్ని మీటర్స్ అయినా కూడా తీసుకోవచ్చు కాకపోతే మినిమమ్ వన్ మీటర్ అండి పాయింట్స్లో అయితే ఇవ్వ ఇవ్వము అలాగే మిడిల్లో మాత్రం బూటా డిజైన్ ఇలా మనకి మొత్తం కూడా బూటా డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్లో ఉంటుంది డోలా సిల్క్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి అది కూడా నేను మరీ మరీ చెప్తున్నాను చాలాసార్లు చెప్పాను ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ని నేను వంద రూపాయలకి చేయగలను ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి చేయగలను అలా డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మనకు డయ్యింగ్లో కానివ్వండి ఫ్యాబ్రిక్లో కానివ్వండి ఇందులో యూజ్ చేసే జెరీ సీక్వెన్స్ అన్నీ కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది ఊరికే ఫోటోలు చూసి అక్కడ ఇక్కడ చూసి కంపేర్ మాత్రం చేసుకోవద్దు చేసుకోండి కానీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అయితేనే చేయండి కానీ ఇలా ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతా అనుకుంటే మాత్రం అసలు చేయొద్దు ఇది వచ్చేసి మనకి మీటర్ వైజ్గా ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ అయితే మనకి బార్డర్ వచ్చింది కాబట్టి అదే కలర్లో బాగుంటుంది అనేసి నేనైతే పింక్ కలర్లో ఇలా మ్యాచ్ చేశాను దీనికి దుపట్టా కూడా ఉందండి మొత్తం డోలా సిల్క్లో వచ్చి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అలాగే మనకి ఫోర్ సైడ్ కూడా బార్డర్ వస్తుంది టూ సైడ్ పళ్ళు అయితే చాలా గ్రాండ్గా వచ్చింది రిచ్ గ్రాండ్ రిచ్ పళ్ళు లాగా వచ్చిందండి అలాగే మనకి ఇలా ట్యాజల్స్ లాగా టై టాజల్స్ లాగా ఇక్కడ మనకి థ్రెడ్స్ రావడం మొత్తం మీనాకారి డిజైన్ రావడం చాలా గ్రాండ్ లుక్ ఉంది ఫోర్ సైడ్ ఇలా మనకి డిజైన్ వస్తుంది ఇది కూడా మనకి జెరీ వర్క్ వీవింగ్ లోనే వస్తుంది బ్యాక్ సైడ్ చూడండి మొత్తం దుపట్ట అంతా కూడా ఇలా వస్తుంది అలాగే దీని సైజ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్ అండి మీరు మొత్తం వీడియో చూడండి ఎక్కడో అక్కడే ప్రాబ్లం వస్తుంది వీడియో సరిగా చూడకపోవడం వల్ల డీటెయిల్స్ సరిగా చూడట్లేదు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు క్వశ్చన్స్ ఈ సైజ్ ఎంత కలర్స్ ఏంటి అవి ఇవి అనేసి చాలా డిస్కషన్స్ అవుతున్నాయి అలా కాకుండా ఒక కొంచెం ఓపిక చేసుకొని వీడియో మొత్తం చూస్తే అసలు క్వశ్చన్సే ఉండవు మొత్తం మీనాకరి డిజైన్లో బూటా డిజైన్ గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్స్లో ఫ్లవర్స్ వచ్చాయి మిడిల్లో చిన్న చిన్న బూట అనేది మనకి గోల్డ్ కలర్లో రావడం వల్ల చాలా గ్రాండ్గా ఉంది ఇక్కడ మాత్రం పళ్ళు డిజైన్లో నీట్ నీట్గా వచ్చింది చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ వీవింగ్ వీవింగ్తో చాలా గ్రాండ్గా ఉంది బ్యాక్ సైడ్ చూడండి ఇలా వస్తుంది ఇది దీనికే కాదండి మీరు విడిగా కూడా తీసుకోవచ్చు వేరే దుప్పటాలకి వేరే డ్రెస్సెస్కి లెహెంగాస్కి అలా మ్యాచ్ చేసుకుంటాను కూడా తీసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ మీటర్ కట్లో వస్తుంది చూడండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ లెహెంగా అలాగే దుప్పట్ట మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది రిచ్ లుక్ వస్తుంది మొత్తం ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్గా ఉండడం కంఫర్ట్గా ఉండడం పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనకి వర్క్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం మగ్గం వర్క్ చేసిన లుక్ అయితే వస్తుందండి తక్కువ బడ్జెట్లో అలాగే ఈ డ్రెస్ ఈ ఫ్యాబ్రిక్తో డ్రెస్ కూడా డిజైన్ చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను రిఫరెన్స్ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే నేనైతే ఒక మోడల్ని డిజైన్ చేయగలను కదా ఒకవేళ మీరు ఇంకా కొత్త కొత్త డిజైన్స్ చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో సిఎండ్ యు ఫ్యాబ్రిక్స్ అని మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది ఒకవేళ మీరు డ్రెస్సెస్ డిజైన్ చేస్తారనుకోండి కొత్త కొత్తగా అవి మనకి ట్యాగ్ చేస్తే కొత్త వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఐడియాస్ కూడా వస్తాయి ఈ ఫ్యాబ్రిక్తో ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అని వాళ్ళకు కూడా ఐడియాస్ హెల్ప్ అవుతాయి అందుకే నేను ప్రతిసారి చెప్తున్నాను కాకపోతే చాలామంది మర్చిపోతున్నారు ఒకవేళ మీరు గుర్తుండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సీఎన్ఈ ఫ్యాబ్రిక్స్ని ట్యాగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో అలాగే మనకి ఛానల్స్ వచ్చేసి ఫోర్ ఛానల్స్ ఉన్నాయండి సిఎన్డియు ఫ్యాబ్రిక్స్ ఒకటి సిఎన్ఈ అవుట్ ఫిట్స్ ఒకటి సిఎన్ఈ హోల్సేల్ అలాగే సీఎన్ఈ డిజైనర్ స్టూడియో మనకు ఫోర్ ఛానల్స్ ఉన్నాయి ఏ క్యాటగిరీ కేటగిరీ మనకి విడివిడిగా ఉన్నాయండి ఇందులో ఓన్లీ ఫ్యాబ్రిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి డ్రెస్సెస్ చూపిస్తున్నాను కానీ అవి మాత్రం రిఫరెన్స్ కోసమే జస్ట్ అది స్టిచ్చింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అవుట్పుట్ ఎలా ఉందని తెలియాలి కదా జస్ట్ ఫ్యాబ్రిక్ చూసిన దానికి స్టిచ్చింగ్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకే మీకు అవుట్పుట్ చూపించడం కోసం ఇలా డ్రెస్సెస్ కూడా చూపిస్తున్నాము కాకపోతే చాలా మంది స్టిచ్చింగ్ ఉందా అని అడుగుతున్నారు స్టిచ్చింగ్ అయితే లేదండి ప్రజెంట్ అయితే లేదు చూద్దాం ఇంకా ఫ్యూచర్లో చెప్పలేము అలాగే డ్రెస్ చూడండి లెహెంగా డిజైన్ చేశాను దీన్ని టాప్ లెహెంగా చూడండి స్టిచ్చింగ్ అయ్యాక ఇలా ఉంటుంది మంచి ప్లీట్స్ ఇచ్చాను త్రీ మీటర్ కట్లో తీసుకోవడం వల్ల మంచి గ్రాండ్ లుక్ ఉంది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది ఇలా లెహెంగా మోడల్లో అలాగే దీనికి డబుల్ క్యాన్ క్యాన్ ఇంకా లైనింగ్ కూడా డబుల్ లైనింగ్ అలాగే క్యాన్ క్యాన్ కూడా ఉంటుందండి డబుల్ లైనింగ్ వల్ల మనకి లెహెంగాని బ్యాక్ సైడ్లో ఇలా లాగడం అలా ఏమి ఉండదు నీట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇందాక చూపించాను కదా ఇది టాప్ మనకి స్లీవ్స్కి వచ్చేసి ఇలా మనకి కట్ వర్క్ ఏదైతే వచ్చిందో దీన్ని హైలైట్ చేసాం క్యాప్ స్లీవ్స్ లాగా కింద వేస్ట్ దగ్గర అలాగే మనకి నెక్ వచ్చేసి నెక్ లాగా పైపింగ్ వచ్చింది మిడిల్లో కూడా చిన్న డిజైన్ అనేది ఇలా యాడ్ చేసాం ప్యాటర్న్ అలాగే బ్యాక్ సైడ్ కూడా వీ నెక్ ఉంటుంది చాలా ట్రెడిషనల్గా చాలా బాగుందండి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది వేసుకుంటే మీకు జస్ట్ దుప్పట్ట కూడా పెట్టి చూపిస్తున్నాను ఇది టూ పాయింట్ ఫైవ్ కట్ మీటర్ కాబట్టి పిల్లలకి రాకపోవచ్చు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటామంటే అవుతుంది పిల్లలకు కూడా వేయచ్చు చూడండి ఇలా వస్తుంది సెట్ మొత్తం ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి గ్రాండ్ లుక్ అయితే ఉండదు ఎందుకంటే బొటిక్స్కి కానివ్వండి ఇలా వెళ్ళి మనం ఫ్యాబ్రిక్ ఆర్డర్ చేసి డ్రెస్ డైరెక్ట్గా డ్రెస్ కావాలనుకుంటే మాత్రం థౌజండ్స్లో ఉంటుంది కొంచెం మీరు ఓపిక చేసుకొని ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకొని లేదంటే మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చినట్లయితే తక్కువ బడ్జెట్లో గ్రాండ్ డ్రెస్ వచ్చేస్తుంది ఇంత మంచి బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు చూడండి ఇలా వస్తుంది సెట్ మొత్తం చాలా బాగుంది ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన సైడ్కి యాడ్ చేస్తాను అలాగే నెక్స్ట్ కలర్ ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను రిఫరెన్స్ డ్రెస్ కూడా ఎలా ఉందని మీకు క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్కి వైలెట్ కాంబినేషన్ సూపర్గా ఉందండి ఇది కూడా సేమ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుందంతా కాకపోతే మనకి కాంబినేషన్సే డిఫరెంట్ మంచి మంచి కాంబినేషన్స్ బ్రైట్గా ఉండేలాగా చూపించాను ఇక్కడ చూడండి మనకి సేమ్ జేరీ బార్డర్లో కానీ పైన కానీ అంత సేమ్ ఉంటుంది దీనికైతే బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్లో ఇచ్చానండి మనకి బార్డర్ కలర్లో కాంట్రాస్ట్ కలర్ వస్తుంది సేమ్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే దీన్ని మోడల్ మాత్రం డిఫరెంట్గా స్టిచ్ చేసాను స్టిచ్ చేసిన డ్రెస్ చూపిస్తే మీకు అర్థమవుతుంది అది కూడా మీకు చూపిస్తాను దీని కాంబినేషన్గా వచ్చేసి మనకి చూడండి దుప్పట్ట వచ్చేసి మనకి పింక్ కలర్లో అండి పింక్ కలర్లో ఇచ్చాను ఇక్కడ చూడండి కాంబినేషన్ వచ్చేసి మొత్తం సెట్ లాగా ఇలా వస్తుంది సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి చూడండి మొత్తం సెట్ లెహెంగా బ్లౌజ్ పీస్ అలాగే దుపట్ట పింక్ కలర్లో హైలైట్ చేసుకోవచ్చు ఎలా అంటే మనం అలా మ్యాచ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి దీన్ని డ్రెస్ చూపిస్తాను రిఫరెన్స్ డ్రెస్ ఎలా ఉంది అని ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ చూసాం కదా డ్రెస్ చూస్తే కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా స్టిచ్చింగ్ వస్తుంది ఏంటి అని చూడండి ఇదైతే ఫ్రాక్ మోడల్ డిజైన్ చేశాను ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు అలాగే పైనుంచి మనం కోట్ లాగా బ్లౌజ్నే కోట్ టైప్లో డిజైన్ చేశాను చూడండి ఇట్లా స్లీవ్లెస్ వస్తుంది ఫంక్షన్స్కి అనుకోండి బ్లౌజ్ కొద్దిసేపు వేసుకోగానే మేము విప్పేస్తాం మమ్మీ అన్నప్పుడు ఆ బ్లౌజ్ తీసేసి మనం ఇలా కూడా వేసుకోవచ్చు మీకు ఇందాక బ్లౌజ్ చూపించాను కదా ఇలా వస్తుంది పైనుంచి ఇక్కడ జిప్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ చేసుకొని కోట్ లాగా వేసుకోవచ్చు ఇలా వస్తుంది బ్లౌజ్ దీన్ని మనం ఫ్రాక్ మించలు వేసుకొని తర్వాత మధ్యలో విప్పాలనుకున్నా కూడా ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు లేదు ఈ బ్లౌజ్ రిమూవ్ చేసి నెక్స్ట్ టైంకి వేసుకుంటాము డైరెక్ట్గా ఫ్రాక్ లాగా వేసుకుంటాం అనుకున్నా కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు బాగుంటుంది టూ ఇన్ వన్గా అయితే చాలా బాగుంటుంది అకేషన్ బట్టి మనం వెళ్ళే ఫంక్షన్ బట్టి ఇలా వేసుకోవచ్చు టూ ఇన్ వన్గా అలాగే దుప్పట్ట చూడండి పింక్ కలర్ ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి వైలెట్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ చాలా ట్రెండీగా కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో వచ్చిందండి అది కూడా మీకు చూపిస్తాను రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి ఏ కలర్కి ఆ కలరే రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేస్తాను మీకు కాంబినేషన్గా దుపట్టాలు కూడా చూపిస్తున్నాను చూడండి ఇదైతే మనకి రెడ్ గ్రీన్ కాంబినేషన్ మంచి మంచి కాంబినేషన్స్ అండి చాలా బాగుంటాయి గ్రీన్ రెడ్కి గ్రీన్ మొత్తం రెడ్ వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పైన స్మాల్ బార్డర్ కిందికి వచ్చేసరికి బిగ్ బార్డర్ బ్లౌజ్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది కట్ వర్క్లోనే సేమ్ ఫ్యాబ్రిక్ బూటా డిజైన్ మిడిల్లో వస్తుంది టూ సైడ్ కూడా మనకి వర్క్ బార్డర్ వస్తుంది అలాగే దీనికి దుపట్టలు మాత్రం టూ కలర్స్లో ఉన్నాయండి రెడ్ గ్రీన్ టూ కలర్స్లో చూపిస్తున్నాను మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు చూడండి గ్రీన్ బ్లౌజ్ కలర్లోనే దుపట్ట బ్లా బార్డర్ వచ్చింది కదా బార్డర్కి తగ్గట్టుగా ఉండేలాగా ఇలా మ్యాచ్ చేశాను మొత్తం చూడండి ఇక్కడ మీనాకారి డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఇలా వస్తుంది మొత్తం సెట్ దీని డ్రెస్ కూడా మీకు చూపిస్తాను ఈ గ్రీన్ కలర్ ఉంది కదా దుపట్ట ఇంకోటి రెడ్ కలర్ కూడా ఉందండి రెడ్ కావాలనుకుంటే రెడ్ వేసుకోవచ్చు గ్రీన్ అంటే గ్రీన్ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ గ్రీన్ వేస్తున్నాం కాబట్టి రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మనం స్టిచ్చింగ్ చేసుకునే దాన్ని బట్టి ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు అండి రెండు దుపట్టాలు బాగున్నాయి ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది అలాగే ఈ ఫ్యాబ్రిక్తో డ్రెస్ ఎలా డిజైన్ చేశాను అనేది మీకు చూపిస్తాను రిఫరెన్స్ డ్రెస్ అండి అది చాలా బాగుందండి ఇవి చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యాక చాలా బాగా వచ్చాయి అవుట్పుట్ చూడండి ఇదైతే లెహెంగా మోడల్లో డిజైన్ చేశాను ఫుల్ లెహెంగా అలాగా బా మనకి బాడీకి వచ్చేసి కాటన్ లైనింగ్ ఇచ్చాను ఇక్కడ చూడండి అన్నిటికి కూడా క్యాని క్యాన్ వచ్చింది మళ్ళీ డబుల్ లైనింగ్ కూడా ఇచ్చానండి కంఫర్ట్గా ఉంటుంది అలాగే మనకి ప్లఫీగా ఉండాలంటే క్యాని క్యాన్ యూజ్ చేస్తేనే కొంచెం బాగుంటుంది గ్రాండ్గా అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఇందాక చూపించాను కదా సేమ్ ఇదే మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా జిప్ వస్తుంది కింది వరకు పెప్లం టాప్లో మనకి ఫుల్ బ్లౌజ్ స్లీవ్స్ వచ్చేసి బాహుబలి స్లీవ్స్ బార్డర్ కూడా మనకి ఏదైతే కట్ వర్క్లో వచ్చిందో బార్డర్ కూడా ఇలా ఇచ్చాను కాంబినేషన్గా ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా కంఫర్టబుల్గా వేసుకోవాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే క్రాప్ టాప్ లాగా మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ అంటేనే మనం నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది చూడండి దుపట్ట రెడ్ వేసుకుంటే ఇలా ఉంటుంది అలాగే గ్రీన్ కూడా ఉందండి పెట్టి చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్కరికి నచ్చుతుంటుంది కదా అందుకే అన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి గ్రీన్ కాంబినేషన్స్తో ఇలా వస్తుంది చూడండి మొత్తం సెట్ సెట్ వైజ్గా కాంబోక్ మాత్రం చాలా బాగుంటుంది మదర్ అండ్ డాటర్ లాగా అలా చాలా గ్రాండ్గా ఉంటుంది ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి ప్రతి ఒక్కదానికి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచి పీకాక్ బ్లూ కలర్ అండి పీకాక్ బ్లూలో మళ్ళీ మనకి బ్లూ కాంబినేషన్ వచ్చింది నెవీ బ్లూ కాంబినేషన్లో చాలా బాగుంది కాంబినేషన్ అయితే బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ పైన స్మాల్ బార్డర్లో వస్తుంది మొత్తం ఓపెన్ చేసి చూపిస్తుంది ఎంత బ్రైట్గా చాలా ట్రెడిషనల్గా మంచి నెమలిపించం కలర్కి నెవీ బ్లూ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి మనకి నెవీ బ్లూలో వస్తుంది మొత్తం కూడా నెమలిపించం కలర్ పీకాక్ బ్లూ అండి పీకాక్ బ్లూ కలర్లో వచ్చింది ఎంత బాగుంది చూడండి బ్రైట్గా యాక్చువల్గా దీని బ్లౌజ్ సేమ్ ఇదే కాంబినేషన్లో సేమ్ ఇందాక కట్వర్క్లో చూపించాను కదా అదే కలర్లో చేయించానండి అదే డిజైన్లో చేయించాను కాకపోతే డయింగ్ అయిన తర్వాత మ్యాచింగ్ సరిగా కాలేదు కొంచెం అక్కడ ప్రాబ్లం వచ్చింది అందుకే అది మాత్రం నేను చూపించట్లేదు అందుకే నేను ఇక్కడ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను ఒకవేళ కావాలనుకుంటే ఇప్పుడు చూపించిన కలర్స్ అన్నింటిలో కూడా మనకి ప్లెయిన్ డిజిటల్ ప్రింట్లో టస్సర్ ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్గా ఉంది మాకు ఇలాంటి కట్ వర్క్ వద్దు ఇది వద్దు అన్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అది వద్దు అనుకుంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా టస్సర్ ఫ్యాబ్రిక్లో అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు కావాలనుకుంటే ఓన్గా డిజైన్ చేసుకుంటాం ఎంబ్రాయిడరీ కానివ్వండి మగ్గం వర్క్ కానివ్వండి ఇలా మేము ఓన్గా చేసుకుంటాం అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు సేమ్ మనకి రన్నింగ్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో అవైలబుల్గా ఉంది మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ట్రెడిషనల్గా బాగుంటుంది చాలా క్వాలిటీగా ఉంటుంది మనకి కాంబినేషన్ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో ఇచ్చాను ఇక్కడ మీకు డ్రెస్ డిజైన్ చేసింది చూపిస్తే అర్థమవుతుంది ఏంటి అని అలాగే దీనికి దుపట్టాస్ వచ్చేసి టూ కలర్స్లో మనకి మంచి పింఛం కలర్ అలాగే నెవీ బ్లూ టూ కలర్ కాంబినేషన్స్తో చూపిస్తున్నాను చాలా బాగున్నాయి ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు ఎంత బాగుంది చూడండి ఇలా పెడితేనే ఇంత లుక్ వచ్చింది ఇవి మనం డిజైన్ చేసుకొని వేసుకొని కొంచెం రెడీ అయితే మాత్రం చాలా బాగుంటుంది చాలా ట్రెడిషనల్గా గ్రాండ్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి నెవీ బ్లూ ప్రతి ఒక్క కలర్ మీద కూడా మీనాకారి డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అయింది సెట్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లేన్లో అవైలబుల్గా ఉంది దీనికి మాత్రం కట్ వర్క్లో బ్లౌజ్ అయితే అవైలబుల్గా లేదు అలాగే దీని డ్రెస్ కూడా చూపిస్తాను రిఫరెన్స్ డ్రెస్ ఎలా వచ్చిందని మీకు అది కూడా అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని ఫోర్ కలర్స్ అయితే డ్రెస్సెస్ కూడా డిజైన్ చేసి చూపిస్తున్నానండి అలాగే వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఇదైతే మనకి లెహెంగా మోడల్లోనే డిజైన్ చేస్తాను మొత్తం త్రీ మీటర్ కట్లో సెవెన్ ఇయర్స్ పాపకి త్రీ మీటర్ కట్లో తీసుకున్నాను అలా మీరు చూసుకొని తీసుకోండి ప్లీట్స్ ఎలా పెడితే బాగుంటుంది ఏంటి అని ఇంకా మీరు ఓన్గా డిజైన్ చేసుకుంటామనుకుంటే నచ్చినట్టుగా తీసుకోవచ్చు ఇలా వస్తుంది లెహెంగా ప్రతి ఒక్కదానికి క్యానిక్ అండ్ ఇంకా డబుల్ లైనింగ్ కూడా ఇచ్చాను బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ కలర్లో యాడ్ చేశానండి సేమ్ లెహెంగా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్తో సైడ్కి మనకి ఇలా ఓపెన్ చేసుకుంటే వస్తుంది జస్ట్ డిజైన్ పర్పస్లో ఇలా వస్తుంది మనం టై చేసుకోవచ్చు ఏముండదు కాకపోతే లుక్ వైజ్గా ఇలా టై చేసుకోవడానికి బాగుంటుంది సైడ్కి లెహంగా ఫ్యాబ్రిక్ కాబట్టి హైలైట్ అవుతుంది ప్లెయిన్గా కాకుండా మగ్గం వర్క్ కానీ ఇంకా అలా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే కట్ వర్క్ డిజైన్లోనే ఇలా రౌండ్ ప్యాటర్న్లో ఇచ్చానండి పైన కింద బటన్స్ ఇచ్చాను మీడియల్లో మాత్రం ఇలా వస్తుంది ఇప్పుడు ట్రెండీ కదా కట్ వర్క్ ప్యాటర్న్ అందుకనే ఇలా ఇచ్చాను స్లీవ్లెస్లోనే అండి కావాలనుకుంటే స్లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు మనం నచ్చినట్టుగా చేసుకోవచ్చు అండి అందుకే చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్లో సీఎండ్ ఫ్యాబ్రిక్స్ని ట్యాక్ చేయండి కొత్త కొత్త ఐడియాస్ కొత్త వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి అందుకే వాళ్ళు కూడా డిజైన్ చేయించుకుంటారు కదా ఓన్గా స్టిచ్ చేసుకున్న వాళ్ళకైతే వాళ్ళకి కూడా అవుతుంది ఓకే ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్స్తో అని చూడండి బ్లౌజ్ దుపట్టా వచ్చేసి నెవీ బ్లూ కలర్లో ఇలా ఉంటుంది కావాలనుకుంటే పికాక్ బ్లూ టూ కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో జస్ట్ ఇలా పెడితేనే కలర్స్ అయితే అన్నీ కూడా బ్రైట్గా చాలా సాఫ్ట్గా మీ క ఈ ఫ్యాబ్రిక్తోనే కలర్స్ కూడా వస్తాయండి ఆ షైని కానివ్వండి మనకు ఆ ఫ్యాబ్రిక్ లుక్ అనేది ఈ ఫ్యాబ్రిక్స్తోనే వస్తుంది లుక్ వైజ్గా కూడా చూడటానికి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది మీకు అలా తెలిసిపోతుంది ఇంతే అండి ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నేనైతే రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపించాను ఫ్యాబ్రిక్ చూపించాను దుప్పట్ట బ్లౌజ్ అంతా మ్యాచింగ్గా చూపించాను ఒకవేళ మీకు ఓన్గా ఇంకా డిజైన్ కొత్త కొత్తగా డిజైన్ చేసుకుంటాం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే బేసిక్ డిజైన్స్ అంటే నాకు నచ్చినట్టుగా నేను డిజైన్ చేశాను మీ ఓన్ అండి ఇంకా ఇలానే చేసుకోవాలని ఏం లేదు నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూనిక్ ఐడియాస్ కోసం అలాగే ఇలాంటి మరిన్ని యూనిక్ ఫ్యాబ్రిక్స్ కోసం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్లైకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేసిన తర్వాత బెల్లైకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్లో వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ